వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది వాస్తవంగా గత ఏడాది ఏడాదిన్నర నుంచి హ్యాపీగా ఇళ్ళ దగ్గర నడిచిపోతుంది హ్యాపీ అనే కంటే కూడా వాళ్ళ బాధ ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం ఏది ఆఫీసుల నుండి వర్క్ లోడ్ ఎక్కువైంది బెనిఫిట్స్ తగ్గినాయి జీతాల పరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సైకలాజికల్ ప్రెషరు ఫేస్ చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు అందుకనే జీతం తగ్గినా సరే ఆఫీస్కి వచ్చి పనిచేస్తామంటున్నారు అట విప్రో వాళ్ళు అందుకనే అర్జెంటుగా వర్క్ ప్రారంభించేశారు ఆఫీసులకు వచ్చి చేయమని ఇళ్ళ దగ్గర నుండి చేస్తామనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తామన్నారు తద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అర్జెంటుగా వచ్చేయడానికి రెడీ అవుతున్నారట ఇదే కాకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ వర్కౌట్ కావట్లేదు వచ్చేస్తామంటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిపోతుందట మైక్రోసాఫ్ట్కి అడుగుతున్నటువంటి వాళ్ళు ఒక ఎత్తే అయితే ఈవెన్ మహిళలు కూడా ఇళ్లల్లో వాళ్ళ భార్యలు పెడుతున్నారట మెయిల్స్ మాకు భర్తలు ఇళ్ళ దగ్గర బాగా ప్రెషర్ పెరిగిపోతుంది పని అక్కడ ఆఫీసుల్లో పెట్టించండి వీళ్ళకి రోజు టీలు ఇచ్చి కాఫీలు లేక చచ్చిపోతున్నాం అన్నటువంటిది అంటే పొద్దు ఇంట్లో రోజు మోగుడు ఉంటే తట్టుకోలేరు రోజు బా భార్య దగ్గర ఉంటే తట్టుకోలేరు పాత పద్ధతులు కాదు ఏమైనా అందులో పాత రోజుల్లో అంటే మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండే అప్పుడు పూర్తి ప్రైవసీ ఉండేది కదా ఇప్పుడేమో వ్యక్తి కుటుంబాలు ఇందులో ఓ నలుగురే భార్య భర్త పిల్లల వరకే ఉంటారు ఇట్లాంటి సందర్భంలో ఇటు వర్క్లో ఉన్నప్పుడు డిపెండెన్సీ భద ఎదువరకైతే కనుక ఆ పక్కన వాళ్ళ ఆఫీసులో రెస్టారెంట్ లేకపోతే అవసరమైతే బయటికి వెళ్ళి వస్తారు నలుగురితో మాట్లాడుతుంటారు ఇప్పుడు వచ్చినా నలుగురు ఇంటికే రావాలి అప్పుడు మళ్ళీ వాళ్ళకే ఏవిడే చేసి పెట్టాలి దీంతో మహిళల మీద ప్రెషర్ పెరుగుతుందని వాళ్ళ బాధ ఇటు వీళ్ళకి రోజు వీళ్ళనే చూసి చూసి బోరు కొట్టేస్తున్నటువంటి అన్నటువంటి బాధతో వెళ్తున్నారు ఈవెన్ గవర్నమెంట్లకు కూడా కావాల్సిందే వీళ్ళు ఇళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు ఇచ్చినటువంటి బెనిఫిట్స్కి ఉపయోగం లేదు వాళ్ళు ఎందుకు బెనిఫిట్స్ ఇస్తారంటే సాఫ్ట్వేర్ రంగం మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం అనేక రంగాల ఆధారపడి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ అద్దెల రంగం కానీ పని మనుషుల దగ్గర నుంచి దోబీల దగ్గర నుంచి కర్రీ పాయింట్ల దగ్గర నుంచి బ్రాండెడ్ వెరైటీస్ దగ్గర నుంచి కార్లు బైక్లు ఇట్లాంటివన్నీ కూడా బాగా గిట్టుబాటు అవుతుంటాయి ఉన్న ఏరియాలో కాబట్టినే వీళ్ళకి తక్కువ ఏది వీళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటుంటాయి ఈ ఐటీ కంపెనీలకు గవర్నమెంట్లు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇట్లాగా ఆఫీసుల దగ్గర నుంచి పని చేయించమని కోరుతున్నారు ఎందుకంటే ఆ ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్లోనే పెద్ద ఎత్తున అద్దెలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఏళ్ల తరబడి వేలకు వేల అద్దెలు సాధించినటువంటి వాళ్ళు ఒక్కసారిగా అద్దెలు కోల్పోయినటువంటి పరిస్థితి అయింది అట్లాగే ఉపాధులు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక నిదానంగా ఆఫీసుల మార్గం పట్టబోతూ ఉన్నారు విప్రోతో ప్రారంభమైంది మైక్రోసాఫ్ట్ ఆపినా కూడా